हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी नव्य। सो ई वीक वच्चेसी गजिबिजिलो एंड मिर्ची वेसी वेजिटेरियन कर्री चेयमन्नारु। सो वेजिटेरियन एम कर्री चेसारने चूद्दामु। दानिकंटे मुंदुगा ई चालेंज वच्चेसी एवरु चेस्तुन्नारंटे नेनु वदिन पद्दु मुगुरुमे चेस्तुन्नामु। అండ్ వచ్చేసి మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎండుమిర్చి వేసి చేయమన్నారు. సో ఏం వేశాను అండ్ ఏం కర్రీ చేశాను అన్నది చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నన్ను ఎండుమిర్చి తోటి కర్రీ చేయమన్నారు కదా, దానికోసం వచ్చేసి 3 ఎండుమిర్చి తీసుకున్నాను. స్పైసీ ఎక్కువ ఉన్నాయి అందుకే తక్కువ తీసుకున్నాను. అండ్ వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీరకు టమాటా కర్రీ చేద్దామని టమాటా తీసుకున్నాను. సో సాల్ట్ అండ్ ఆయిల్ కూడా. ఇవి వచ్చేసి కాస్త నార్మల్ ఫ్రై అంటే ఆయిల్ వేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకొని వాటిని మనము పౌడర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వీటిని ఆయిల్ కానీ ఏమి వేయకుండా నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ కాస్త ఫ్రై అయినాయి కానీ సరిపోదు. ఇక్కడ చూసారు కదా, ఇంకాస్త ఫ్రై అయినాయి, ఇలా ఫ్రై అవ్వాలి. సో వీటిని వచ్చేసి నేను గ్రైండర్ చేయట్లేదు, వీటిని పౌడర్ చేయడానికి రోల్లో వేసి దంచుతున్నాను. సో ప్రజెంట్ అయితే కరెంటు కూడా లేదు, అందుకే నేను రోట్లో వేసి వాటిని కాస్త పౌడర్గా చేశాను. సో ఇక్కడ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి అడుగున పౌడర్ లాగా వస్తుంది కదా, సో అది వేసేసాను. ఎందుకంటే గ్రైండర్ అయితే మొత్తం బ్లెండ్ అవుతుంది అంటే మంచి పౌడర్ అవుతుండే, సో ఇక్కడ దంచడం కాబట్టి కొంచెం కష్టమైంది. ఇక్కడ వచ్చేసి నేను కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ ఎక్కక జీలకర్ర ఆవాలు వేసాను. సో ఇవి కాస్త చెడిపడలాడాక ఒక 9 లేదా 10 వెల్లుల్లి వేశాను. వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిదండి. అవి ఫ్రై అయినా కాకుండా, ఫ్రై కాకుండా ఇంకా బెటర్. కాస్త ఫ్రై అయ్యాక కొత్తిమీరకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేశాను. అల్లం కొత్తిమీరకు ముందే ఎందుకు వేసానంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో అదనేది చివరన మాడిపోతుందని కొత్తిమీరకు వేసి కొత్తిమీరకు పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఎందుకంటే ఆ కొత్తిమీరకు వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా కొత్తిమీరకు కాంటుకొని ఫ్రై అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక టమాటా వేసేసి సాల్ట్ వేశాను. సాల్ట్ వేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. అండ్ మన ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా, సో దాన్ని కూడా వేసేసాను, ఒక టీ స్పూన్ అంత వేసాను. సో అది కాస్త ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ కలిపేసి మూత పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ మూత పెంచేసి మళ్ళీ ఒకసారి కలిపాను. చూసారు కదా, కాస్త వాటర్ వాటర్గా అయింది. సో ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ మనకు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో నార్మల్గా పచ్చిమిర్చి అండ్ చిల్లీ పౌడర్ వేసి చేయడం, అది కాకుండా ఇలా ఎండుమిర్చిని పౌడర్ చేసి వేయడంలో టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వాళ్ళకి ఇస్తున్నాను, మీరు చివరిన చూడండి వీడియో చివరిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చూసారు కదా, ఎండుమిర్చి వేసేసి కర్రీ చేశాను. వీళ్ళు ఏం చేశారంటే నాకు కావాలనే వెజిటేరియన్ ఇచ్చారు. ఎందుకంటే నాన్ వెజ్ నేను చికెన్లో ఫిష్లో కానీ ఎండుమిర్చి వేసి చాలాసార్లు చేశాను. సో అలా వద్దు అని వీళ్ళు నాకు కావాలనే వెజ్ కర్రీ చేయమన్నారు. బట్ ఏం జరిగిందంటే ఇంట్లో ఏం వెజిటేరియన్ లేవు, సో కంపల్సరీ చేయాలి కాబట్టి ఓన్లీ టమాటో కర్రీ చేశాను. కైండ్ చూపిస్తాను. సో కొంచెం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలే, కొంచెం వేసుకున్నాను. ప్రతిసారి చూపించడం లేదు కదా తినడం, సో ఈసారి మాత్రం తినడం చూపిస్తున్నాను. సో పద్దు, నువ్వు వచ్చేసి టమాటా వేసి ఏదైనా కర్రీ చేయు, అది కూడా మీ పిల్లలు ఎంతో ఏ కర్రీ అయితే ఎంత ఇష్టంగా తింటారో ఇష్టంగా తినే కర్రీలో టమాటా వేసి చేయు. సూపర్గా ఉంది పాపకు ఒక బుక్క. ఇక నన్ను సూపర్ ఉంది, బాగుంది, మంచిగా ఉందా, మంచిగా ఉందంట పాప కూడా అంటుందా, అదే సూపర్గా ఉంది. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది. నార్మల్గా టమాటా కర్రీ అనేది బాగుంటుంది,
అందులో ఎండుమిర్చి వేసి చేయడం నేను ఫస్ట్ టైం ఇప్పటికి ఎప్పుడు చేయలేదు సో బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి పద్దు నేను చెప్పిన ఛాలెంజ్ చేసేయమ్మ టమాటా వేసి ఏదైనా నాకు నచ్చిన కర్రీ పిల్లలు ఇష్టంగా తినే కర్రీలు వేసి చేయి బాయ్.